చేయమని అడుగుతా ఉన్నా. అంతటి తాగిపోవడం లేదు ఈ కుట్రలు. ఈ మధ్యకాలంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద, రిజిస్ట్రేషన్ మీద కూడా విపరీతమైన వక్ర భాష్యాలు చెప్తా ఉన్నారు, విపరీతమైన అబద్ధాలు వీళ్ళంతా కూడా ప్రొపగేట్ చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, రిజిస్ట్రేషన్ ఈరోజు రాష్ట్రంలో చేసుకున్న వాళ్ళు ఏకంగా 9 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంతేందుకు మొన్ననే ఈ మధ్యకాలంలోనే ఇదే దత్తపుత్రుడు మంగళగిరిలో వెళ్ళి భూములు కొన్నాడు, ఇదే చంద్రబాబు వియంకుడు, ఇదే బాలకృష్ణ మొన్ననే విశాఖపట్నంలో ఋషికొండలు భూములు కొన్నాడు. నేను అడుగుతా ఉన్నా వాళ్ళందరినీ కూడా, వాళ్ళిద్దరిని కూడా అడుగుతా ఉన్నా, మీ భూములు మీరు కొన్నారు కదా, మీరు కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒరిజినల్ రిజిస్ట్రేషన్ డీడ్ ఇచ్చారా లేకపోతే జిరాక్స్ కాపీలు ఇచ్చారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరి ఏకంగా 9 లక్షల మంది ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మన రాష్ట్రంలో ఈ మధ్య కాలంలోనే. వాళ్ళందరికీ కూడా ఒరిజినల్ రిజిస్ట్రేషన్ డీడ్స్ వాళ్ళందరికీ ఇస్తే ఈ మాదిరిగా జిరాక్స్ కాపీలు ఇస్తా ఉన్నారు, వాళ్ళ భూములన్నీ జగన్ కొట్టేయాలనుకుంటున్నాడు, జగన్ కొట్టేస్తున్నాడు అని చెప్పి ఇంతటి దారుణంగా వీళ్ళంతా కూడా దుష్ప్రచారాలు చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటే వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ విషయాలు కూడా మీ అందరికీ చెబుతూ ఇక పిఠాపురం గురించి మాట్లాడదాం. ఇక పిఠాపురం గురించి మాట్లాడదాం.